హాయ్ హలో వెల్కమ్. ట్రిపుల్ ఆర్ ఈ పేరు చెబితేనే తెలుగువాడు ఎక్కడున్నా సరే పౌరుషంగా తల ఎత్తుకునేటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక రాజమౌళికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే ఈ ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఇంకా అంచంచెల మెట్లెక్కుతూ ఇది పతాకానికి వెళ్ళిపోయింది అనుకోవచ్చు, కీర్తి పతాకానికి. అదేంటంటే ఆస్కార్కి దగ్గరలో ఉండి ఫైనల్ షార్ట్ లిస్ట్లో ఉందని చెప్పి తెలుస్తుంది. వీటికి సంబంధించి పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్, నిజంగా ట్రిపుల్ ఆర్ అనగానే ఒక తెలుగుడికి గర్వపడేటువంటి సినిమాలాగా నిలబెట్టాడు రాజమౌళి. అయితే రాజమౌళి సినిమా తీయడమే కాదు, దానికి ఏ స్థాయి అయినటువంటి ఒక రావడానికి ఎంత కృషి చేస్తున్నాడో మనకు తెలిసిందే. అసలుకి ఇప్పుడు ఆస్కార్ దాకా అక్కడ దాకా వెళ్ళదు అనుకున్నది కూడా ఆ స్థాయికి తీసుకొచ్చారంటే అసలుకి రాజమౌళి కృషి గురించి ఏం చెప్తారు? అయినా పట్టు వదలని విక్రమార్కుడులో ప్రయత్నిస్తున్నారండి. విక్రమార్కుడు సినిమా ఎట్లా ఉంది కాబట్టి దానికి పక్కన పట్టు వదలని విక్రమార్కుడు అనొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సినిమాకి అవార్డులు సంపాదించారు. సంపాదించారంటకన్నా అవార్డులు వచ్చినాయి దానికి. ఆ ప్రయత్నం కూడా చేయాలి కదా, ప్రయత్నం లేకుండా అవార్డు కూడా ఎవరు. మరి ఆస్కార్ రేసులోకి వెళ్ళడానికేమో మన ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమా చెల్లో షో ఒకటే, ఆ గుజరాతీ సినిమా. దాంతో ఆస్కారు అక్కడికి మన ట్రిపుల్ ఆర్కి అవకాశం లేకుండా పోయింది, ఆస్కారం లేకుండా పోయింది. దాంతో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, అక్కడ రిలీజ్ అయిన సినిమాలని అట్లా చేసుకోవచ్చు కాబట్టి ఆ కేటగిరీ కింద వీళ్ళు పంపించారు. ఇప్పుడు ఆస్కార్కి సంబంధించిన ఫిబ్రవరి నెలాఖరులోనూ మార్చిలోనూ ఆస్కారు అనౌన్స్మెంట్ ఉంటుంది, ప్రకటనలో అవార్డు ప్రదానం ఉంటుంది. ఈలోపు దానికి వడపోత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా, ఆ వడపోతలో షార్ట్ లిస్ట్ చేస్తారు కొన్నింటిని. ఆ షార్ట్ లిస్ట్లో ఆ ట్రిపుల్ ఆర్ ఉంది, చెల్లో షో కూడా ఉంది. ఓకే. అంటే ట్రిపుల్ ఆర్లో నాటునాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆ నాటునాటు సాంగ్ని చేర్చారట. అలాగే చెల్లో షో అయితే సినిమా కూడా దాకా వెళ్ళింది. మరి ఫలితాలు ఫైనల్గా ఎలా ఉంటుంది తెలియదు, కానీ గతంలో అసలు నామినేట్ అవ్వకుండా వెనక్కి వచ్చే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వీళ్ళ ప్రయత్నం ఫలించి మనం ఆస్కార్ అవార్డు వస్తుందని అనుకు ఆశిద్దాం. అయితే ఆయన ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా అక్కడికి వెళ్ళిపోయి. అంటే మరి అర్హత ఉన్న వాళ్ళకి మరి రావాలంటే కొంత ప్రయత్నం కూడా ఉండాలి. కొంతమంది ఏంటంటే మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి డ్రాప్ అయిపోతారు. ఇక్కడ నుంచి ఇండియా లెవెల్లోనే ఇక్కడ జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు సెలవు షో ఎంపిక చేసినప్పుడు డ్రాప్ అయిపోతారు. కానీ వీళ్ళు డ్రాప్ అవ్వలేదు, మనకు అవకాశం ఉంది, ఇంకొక అవకాశం ఉందని ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తానికి అక్కడ సక్సెస్ అయ్యారు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ డ్రీమ్ పూర్తిగా సినిమా అయిపోయి రిలీజ్ అయిపోయి ఘన విజయాలు సాధించిన తర్వాత కూడా ఇప్పటికీ ఏదో ఒక ప్రమోషనల్ దగ్గరికి వెళ్తున్నారు. మొన్న ఈ మధ్య అక్కడికి జపాన్కి వెళ్ళారు, జపాన్లో కూడా కొంత షోకు సంబంధించి పార్టిసిపేట్ చేశారు, వచ్చారు. ఇవన్నీ కూడా నిజంగానే దానికి తగ్గ ఫలితం రావాలనే దాని మీదనే ఫలితాలు ఉంటారు. అది ఇంటర్నేషనల్ లెవెల్ పానిండి సినిమా అన్నారు కదా, ఇది పానిండి సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా లాగా వాళ్ళు భావించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని మార్కెటింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే జపాన్ వెళ్ళారు, అట్లా ఇంకా రకరకాల అవార్డ్స్ వచ్చినాయి. అది ఆ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా గుర్తింపు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఆస్కార్ జ్యూరీ వాళ్ళు కూడా అది మెప్పు పొందొచ్చు. ఇట్లా అది ఇప్పుడు అది మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. అది బాగా తెలుసు రాజమౌళి గారికి. ఆయన ఇంతకుముందు దాకా ఇప్పుడు దాకా ఏంటంటే మొదట్లో మనకి తెలుగు నాటు వరకే పరిమితమైంది, కానీ ఆయన స్ట్రాటజీ ఆ తర్వాత ఇండియా వైజ్గా విస్తరించారు. ఆ తర్వాత వరల్డ్ వైడ్గా ఆ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అట్లా జరుగుతుంది. ఓకే. మొత్తానికి ఆ టైంలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన కొంతకాలానికి రిలీజ్ ఇంకా అవ్వకముందు ఫస్ట్ సాంగ్ అయితే నాటునాటు సాంగ్ వచ్చింది. అది నిజంగానే అది రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే కొన్ని మిలియన్ వ్యూస్ని కొల్లగొట్టేసింది. అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం ఇలాంటివి చాలా లాంగ్వేజ్లు రిలీజ్ అయిన ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ సాంగ్ బాగా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ సాంగ్కి తగ్గటువంటి ఒక క్రేజ్ ఏంటి? ఎందుకంటే ఆ డ్యాన్స్ కానీ స్టెప్స్ కానీ ఆ స్టెప్సే ఆ సాంగ్లో ప్రధానంగా ఏంటంటే ఆ స్టెప్సే రండి. ఆ సాంగ్ బీట్ కూడా బాగుంది. మరి కిరణ్ గారు మొట్టమొదటిసారిగా ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన కూడా గుర్తింపు తెచ్చిన పాటగా చెప్పాల్సి వస్తుంది సంగీత దర్శకుడిగా. ఆ డ్యాన్స్ మూమెంట్స్, మరి ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడి ఆ స్టెప్స్ వేయటం అనేది అందులో హైలైట్. అది అందుకనే ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో దాన్ని ఎంపిక చేశారు, ఆ షార్ట్ లిస్ట్లో ఉంది. ఓకే. ఆ సినిమాకి ఆ సాంగ్కి సంబంధించి చూస్తే ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ మాస్టర్గా కొరియోగ్రఫీ ఇచ్చారు, సాంగ్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది సార్? అది ఆ కొరియోగ్రఫీ ఉండబట్టి అలాంటి మూమెంట్స్ వచ్చినాయి మనకి. ఇద్దరు మంచి డ్యాన్సర్లు, రామ్ చరణ్ మంచి డ్యాన్సరే, తారక్ కూడా మంచి డ్యాన్సరే, మంచి కొరియోగ్రాఫర్ పడ్డాడు.
అలాగే డైరెక్టర్ ఒక విజన్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలోనే ఆ సాంగ్ అయితే ఉంది. మరి ఎంపిక అవుతుందని అనుకుందాం మనం. మరి రాజమౌళి గారి దృష్టి అంతా ప్యాన్ వరల్డ్ దృష్ట్యా ఉంది. నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంతకుముందు ఉన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒకటి, ప్యాన్ వరల్డ్ మూవీ అవబోతుంది అని, వరల్డ్కి సంబంధించిన కాన్సెప్ట్లోనే తీసుకుంటున్నాను అన్నట్టుగా రాజమౌళి గారు అయితే ప్రకటించారు. అయితే ఆయన ఈ ప్రయత్నాలు ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవ్వడానికి టైం పట్టేటుంది. నాకు తెలిసి మేలో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం కనపట్టల. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది, ఇది కంప్లీట్ అవ్వాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాతే రాజమౌళి గారి సినిమా ఒకటి ఉంది. మరి ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది, మహేష్ బాబు గారు ఫాదర్ చనిపోవడం, కృష్ణ గారు చనిపోవడం, గ్యాప్ వచ్చింది. ఈ షూటింగ్ కూడా కొంత బ్రేక్ పడింది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇదంతా అవ్వాలంటే ఒక 5-6 నెలలు టైం పడుతుంది. కాబట్టి మహేష్ బాబు ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి మేదాకు ఉంది కాబట్టి రాజమౌళి గారి కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇక్కడ ఉండి నాస్కారు సంబంధించిన ఈ దీంట్లోనే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆ సినిమాని వరల్డ్ వైడ్ మార్కెటింగ్ దీని మీద దృష్టి పెట్టారు. మొత్తానికి ఆ సాంగ్ పాడింది కూడా తెలుగులో రాహుల్ సిప్లి గారి, ఈ రాహుల్ సిప్లి గారికి సంబంధించి కూడా నిజంగా ఆ టైంలో సాంగ్ కూడా మంచి వైరల్ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి రిటర్న్ వచ్చినటువంటి ఒక రాహుల్ సిప్లి గారి సాంగ్ ఇదంతా ఫేమస్. సాంగ్ గురించి ఏం చెప్తారు సార్ తెలుగులో? అంటే సాంగ్ ఇక్కడ హిట్ అయింది, ఇప్పుడు అక్కడ మరి గుర్తింపు రాబోతుంది. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ న్యూస్ అదే కదా, సాంగ్ షార్ట్ లిస్ట్ ఉందంటే అదొక క్రేజ్. మరి దాంతో పోటీ పడుతున్న సినిమా మరి గుజరాతీ సినిమా చెల్లో షో. మరి చెల్లో షో కూడా దూసుకెళ్తుంది, అది ఒక పిల్లల స్టోరీతో ఒక కుర్రాడి నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కిన సినిమా. అది కూడా మంచి సినిమాగా, ఎందుకంటే జ్యూరీ వాళ్ళు అక్కడి నుంచి ఎంపిక చేశారంటే గవర్నమెంట్ తరఫున ఎంపిక చేసిన సినిమాగా, కమిటీ తరఫున వెళ్ళిన సినిమాగా చెప్పాలి అది, ఆ చెల్లో షో అనేది. దానికినూ ఇప్పుడు 3RRకి చెప్పాలంటే బడ్జెట్ పరంగా చూసుకుంటే చెల్లో షో నథింగ్, కానీ అది సబ్జెక్ట్ పరంగాను మేకింగ్ పరంగాను దానికి అలా క్వాలిటీ ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళగలిగింది ఆ సినిమా. షార్ట్ లిస్ట్ కూడా ఉందంటే మరి దానికి ఆ స్థాయి ఉన్నట్టే కదా, చూడాలి ఏం జరుగుతుందో. ఓకే, మొత్తానికి తెలుగు నుంచి ఇప్పటిదాకా ఆస్కార్కి లేదా ఆస్కార్కి మెట్ల వరకు వెళ్ళినటువంటి ఒక ఏదైనా సినిమా కానీ ఏదైనా ఉందంటారా? తెలుగు నుంచి లేదండి, హిందీ నుంచి మదర్ ఇండియా సినిమా కానీ గతంలో ఉన్నాయి కదా, లగాన్ సినిమా కూడా దాదాపు అక్కడ దాకా వెళ్ళడానికి వచ్చేసిన సినిమానే, అట్లాంటి సినిమాలు ఉన్నాయి. తెలుగు నుంచి అంటే ఆ ప్రయత్నాలు ఇప్పటిదాకా జరగలేదు. ఆ తర్వాత అప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా రెహమాన్ గారిది, అది అట్లాగే వెళ్ళి దూసుకెళ్ళిపోయింది. తెలుగు నుంచి మాత్రం ఇంతవరకు అసలు ఆ ప్రయత్నాలు జరగలేదు. అసలు మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు వచ్చిన సినిమా లేదు. ఒక అది 3RRతోనే మనకు మొదలైందని చెప్పాలి. మాయాబజార్ లాంటి సినిమాలు ఉన్నా కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు, ఇదంతా మారిపోయింది. అదే మాయాబజార్ ఈ రోజుల్లో తీసుంటే దానికి ఖచ్చితంగా ఆస్కార్ వచ్చి ఉండేదేమో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆస్కార్కి సంబంధించినంత వరకు మనకు ఖచ్చితంగా ఒక అవార్డు రావాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి తెలుగువాడు ఇంకా గర్వపడే స్థాయిలో రాజమౌళి గారు తీసుకెళ్తున్నారు. ఆస్కార్కి ఆఖరి బరిలో ఉందని చెప్పుకోవాలి, దీనికి ఒక మంచి అవార్డ్స్ రావాలని చెప్పి కోరుకుందాం.